ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు వారికి కళాచార్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు. సో స్టూడెంట్స్ అంతా కూడా చేశారు. సో స్వామి మీకు చక్కగా వివరించారు. సో ఒకటే చెప్తున్నాం, యువత అనేటువంటిది భారతదేశానికి ఉండేటువంటి అతిపెద్ద సంపద. ఈ సంపదని కానీ మనం సక్రంగా వాడుకుంటే ఎక్కడో ప్రపంచ దేశాల్లో మన దేశం ముందుంటుంది. వివేకానంద గారు అన్ని దేశాలకు వెళ్ళి అన్ని సమావేశాలు చెప్పిందంటే ఆత్మ పరమాత్మ అన్నీ కూడా మనలోనే ఉంటాయి. మనలో ఉండేటువంటి శక్తిని మనము తెలుసుకోవాలి. ఆ శక్తిని ఎవరైతే తెలుసుకొని మనం ఇంత శక్తివంతులమో మనం అన్నీ సాధించగలం అనేటువంటి దృఢ నిశ్చయం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచంలో కానీ లేదంటే ఎక్కడికైనా కానీ దూసుకువెళ్ళగలిగినటువంటి శక్తి మీలో ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి శక్తి మీరు పొంది ముందుకు వెళ్ళాలని ఆయన ఇప్పుడు చాలా ఏళ్ళ ముందరే ఈ అన్ని సమావేశాల్లో కూడా. నమస్కారము విద్యార్థులకు ఆశీస్సులు. అయితే విద్యార్థులారా, ఈ యొక్క ఇండియా యొక్క హిస్టరీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ హిస్టరీగా ఉందంటే అది స్వామి వివేకానందుల యొక్క ఉపన్యాసమే. అయితే ఈరోజు విద్యార్థులందరూ ఎంతసేపు మొబైలు చిట్ చాటింగ్లో వ్యామోహంలో ఉన్నారు, ఆ యొక్క వ్యామోహంలో అనేది వద్దు. పుస్తకాలు అధ్యయనం చెయ్యండి, జ్ఞానాన్ని సంపాదించండి. ఎప్పుడైతే మీకు జ్ఞానం ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాలు వస్తాయి, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనిషికి విలువ లేదు, జ్ఞానానికి ఒకటే విలువ.